इपड़े कोयंबतूर अन्नपूर्ण होटल्लो ब्रेकफास्ट चेसाम चाला फेमस होटल अंट आई रिकॉर्डेड द वीडियो अंड इक्कड आनंदास अंड अन्नपूर्णास चाला फेमस होटल्स सो इक्कड ब्रेकफास्ट चेसाम अंड यार दिस इज आवर थर्ड डे इन कोयंबतूर इवाल ऊटीकी स्टार्ट अवुतुन्नामु नौ वी आर गोइंग टू ऊटी चेन्नई नीचे फुल टैंक चेसुकोनि फ्यूल फिल चेसुकोनि वच्चानु अंड नौ द रेंज 60 किलोमीटर्स चूपिस्तुंदी सो इप्पुडु मल्ली फुल टैंक चेसुकुंटानु अंड ऊटी वेल्लु चेको सरिपोतदि अनुकुंटा मल्ली चेन्नई वेल्ले लोपु चूद्दाम मन कंप्लीट रेंज वीडियो कूडा चूस्तुन्नानु एंत ई कंप्लीट ट्रिप की फ्यूल एंत अयिंदी पेट्रोल एंत अयिंदी अंड कार रेंज एंत इच्चिंदी अवंता दानि मीद इंको वीडियो तीस्तुन्नानु दांट्लो चूडंడి Actually, Ooty lo I haven't planned any particular places to go, and it's only one day trip ante Ooty ki. Ivala veltunnam and now the time is 9:20. We might reach somewhere around 11:30 ala after breaks tarvata. So akkada velle darlone tea estates unnayi and unnayi avu chustamu and Ooty lo view points evanna unte chutri chuddam akkada chocolates manufacturing chaala untayi kada Ooty lo akkade mana taste cheyadam अंते टुमारो विल रिटर्न बैक अंड इंकेदन्ना इम्मा फर्दर मोर इंट्रेस्टिंग प्लेसेस अक्कड़ उंटे चूसुकोनि वच्चेयडम मनकु दारी तेलियनप्पुडु मनम गूगल मैप्स ने नम्मुताम कोन्निसार्लु गूगल मैप्स मुंचेस्तुंदी बट ईसारी एलागो चाला हेल्प चेसिंदी रियली हेल्प्ड अ लॉट रोड्स अंता कंस्ट्रक्शन जरुगुतुन्नायि एला बोवालो तेलियदु गूगुल लो सर्च चेस्ते अदि पल्लेल्लो नुंचि तीसुकोपोयिंदी टू कनेक्ट फॉर वन मेन रोड అండ్ ఈ జర్నీ నిజంగా చాలా లాంగ్ ఉంది చాలా కష్టమైంది అండ్ కొత్త రోడ్ వరకు ఇలాగా పల్లెల రూట్ నుంచి వెళ్ళాలి కష్టమైంది బట్ గుడ్ థింగ్ వచ్చి మా ముందర కూడా మినీ వెహికల్స్ వస్తున్నాయి సో ఇలా గెలిపాం అండ్ ఇలా పల్లెల రోడ్ లో నుంచి అంతా క్రాస్ చేసిన తర్వాత ఒక 4-way లైన్ లో కనెక్ట్ అయ్యాం అండ్ దీస్ రోడ్స్ ఆర్ రియల్లీ గుడ్ బానే ఉన్నాయి తమిళనాడు మొత్తం ట్రాఫికే నిజంగా ఎక్కడ చూసినా హెవీ వెహికల్సే పోతుంటాయి నిజంగా భలే కష్టం తమిళనాడులో డ్రైవింగ్ చేయడం అండ్ ఇది మేటుపాళ్యం అంట ఘాట్ రోడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని కొన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి బట్ ఆల్రెడీ ఒక స్టీప్ ఎక్కుతున్నట్టు అనిపిస్తోంది రోడ్డు బాగా మిట్టగా ఉంది రోడ్డు ఇక్కడ అండ్ మీరు చూస్తున్నారా మన ముందర ఒక బస్ వెళ్తుంది కదా దానికి రోజ్ పెయింట్ కొట్టున్నారు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళవి కొన్ని నిజంగా మంచి రూల్స్ ఉన్నాయి లైక్ తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ది బసెస్ కి ఇలా రోజ్ పెయింట్ కొట్టింటారు either ఫ్రంట్ ఆర్ బ్యాక్ అలా రోజ్ పెయింట్ కొట్టింటే లేడీస్ కి కంప్లీట్ ఫ్రీ అవి అంటే లేడీస్ తమిళనాడులో ఆల్ ఓవర్ ఎక్కడైనా తిరగచ్చు ఫ్రీగా దట్ ఈస్ రియల్లీ వన్ గుడ్ థింగ్ ఈ ఊరు దాటుతుంటే మనకు అలాంటి బస్సెస్ ఎన్ని క్రాస్ అవుతున్నాయో చూడండి అండ్ నిజంగా లేడీస్కి దే ఆర్ రియల్లీ డూయింగ్ గుడ్ వర్క్ ఆఫ్టర్ సమ్ లాంగ్ జర్నీ ఫ్రమ్ కోయంబత్తూర్ ఘాట్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సచ్చిదానంద జ్యోతి నికేతన్ అంట అండ్ ఈ స్కూల్ సరౌండింగ్స్ లో వీళ్ళు ఇక్కడ దొరికే లోకల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అమ్ముతున్నారు అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే మనం కోయంబత్తూర్ నుంచి ఈషా వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ఆఫ్ బీటిల్ నెట్ చెట్లు ఉన్నాయి అంటే మనం పాన్లో వేసుకుంటాం కదా ఆ ఒక్క చెట్లు కంప్లీట్ అవే ఉన్నాయి నేను ఫస్ట్ అవి టెంకాయ చెట్లు అనుకున్నాను బట్ ఇవే ఇంత చాలా పొడుగ్గా ఉన్నాయి అండ్ సన్నగా ఉన్నాయి టెంకాయ చెట్లు అట్టు ఉండవు కదా సో అక్కడ లోకల్ వాళ్ళని అడిగాం ఏం చెట్లు అంటే అప్పుడు చెప్పారు ఇవి బీటిల్ నెట్ చెట్లు అని కోయంబత్తూర్ టు ఈషా జర్నీ కూడా చాలా బాగుంది ఆ డ్రైవ్ కూడా చాలా ఎంజాయ్ చేశాను నేను అండ్ ఫుల్ ఆఫ్ ల్యాండ్స్కేప్ అండ్ సీనిక్ వ్యూస్ అది కూడా వీడియో తీశాను అండ్ ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీ అందరికీ తెలిసే ఉంటది ఊటీలో నీలగిరి ట్రీస్ ఎక్కువ ఉంటాయి అండ్ దాన్ని నీలగిరీస్ అని కూడా పిలుస్తారంట, ఆ పేరుతో కూడా పిలుస్తారంట. అన్న లాస్ట్ ట్రిప్ లో నేను నీలగిరి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నీలగిరి చెట్లు చాలా ఉన్నాయి, నీలగిరి తైలం అలాంటివి అక్కడ కూడా అమ్ముతున్నారు. ఈ చెట్లు మోస్ట్లీ ఇలాంటి హిల్ ఏరియాస్ లోనే ఉంటదేమో, నిజంగా చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఫుల్ ఆఫ్ నీలగిరి ట్రీస్, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు. తెలుసు కదా నీలగిరి ఆకులు ఎట్లా ఉంటాయో, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఘాట్ ఎంట్రన్స్లో ఇలా చెక్ పోస్ట్ ఉండింది అండ్ 50 రూపీస్ తీసుకున్నారు. నేను ఈ ట్రిప్లో నా కార్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం అనుకున్నాను. నా కొత్త కారులో ఇది ఫస్ట్ లాంగ్ ట్రిప్. అది పెట్రోల్ IMT కియా సెల్టోస్. అండ్ ఫస్ట్ టైం నేను ఘాట్ ఎక్కుతున్నాను. అది ఊటీ ఘాట్ రోడ్ చాలా కష్టంగా ఉంటుందని విన్నాను అండ్ ఇప్పుడు చూస్తున్నాను. బట్ నా కార్ నుంచి ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఇట్స్ రియల్లీ హెసిల్ ఫ్రీ అండ్ ఈజీ టు డ్రైవ్. చాలా స్మూత్గా ఉంది కంప్లీట్ చేయడం. అండ్ ఘాట్ రోడ్లో కూడా ట్రాఫిక్ ఉంటుందంటే నమ్ముతారా ఎవరన్నా? ఎక్కడ చూసినా లారీలు టిప్పర్లు ఎదురొస్తుంటాయి, మనం వెనక నుంచి వెళ్తూనే ఉంటాయి. ఏంటబ్బా ఎందుకు ఊటీకి అంత హెవీ ట్రాఫిక్ ఉందనుకున్నా, బట్ మనం ఊటీకి వెళ్ళే దారిలోనే కొన్ని ఊర్లు వస్తాయి అండ్ ఊటీ తర్వాత ఇంకా ఎన్నో ఊర్లు ఉన్నాయి. సో గూడ్స్ అటు ఇటు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. అంటే ఊటీకి వెళ్తున్నాయి కింద నుంచి, సో కంటిన్యూస్ హెవీ వెహికల్సే వెళ్తున్నాయి ఊటీకి. సో కొద్ది కాన్షియస్గా డ్రైవ్ చేయాలి. అంటే ఘాట్ రోడ్ ఓన్లీ 2 వే లైన్ ఉంది వెళ్ళడానికి, సో కొద్దిగా స్లోగానే వెళ్ళాలి. లారీ వాళ్ళు కొద్దిగా మంచి స్పీడ్తోనే వస్తుంటారు, రిటర్న్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఆఫ్టర్ సమ్ లాంగ్ డ్రైవ్ ఒక వైడ్ రోడ్ వచ్చింది విత్ స్టన్నింగ్ వ్యూ. సో కార్ సైడ్లో స్టాప్ చేశాను. మీరు చూడండి ఆ అద్భుతమైన వ్యూ, నిజంగా 2 కళ్ళు చాలదంటారు కదా, అంత బాగుంది వ్యూ ఇక్కడి నుంచి. అండ్ ఇది కటేరీ పార్క్ అంట. ఇక్కడ టీ ప్లాంటేషన్ అంతా జరుగుతుంది. టికెట్ కూడా ఉంది, లైక్ మీరు వెళ్ళి కంప్లీట్ టీ ప్లాంటేషన్ చూడొచ్చు. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం టీ ప్లాంటేషన్. అండ్ ఇక్కడి నుంచి చూస్తుంటే కొంతమంది టీ ఆకులు కట్ చేస్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. లైక్ మనం సినిమాల్లో చూస్తాం కదా ఊటీ వాళ్ళ డ్రెస్సులు, నేపాల్ డ్రెస్సులు, ఆ సార్ట్ ఆఫ్ డ్రెస్సింగ్ చేసుకున్నారు. నిజంగా చాలా బాగుంది చూడ్డానికి. అండ్ హిల్ టాప్ వరకు ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నట్టున్నాయి, సౌండ్ వినిపిస్తుంది బట్ ఫాల్స్ ఎక్కడో కనిపించలేదు. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కొండ టాప్ ఎడ్జ్ వరకు టీ ప్లాంటేషన్ చేస్తున్నారు అండ్ మొత్తం మనుషులు ఉన్నారు. చూడ్డానికి మాత్రం ఇది నిజంగా వెరీ గ్రేట్ సీనిక్ వ్యూ, అమేజింగ్గా ఉంది. అండ్ ఈ కంప్లీట్ రైడ్ని మీరు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టీ తోటల మధ్యలో నిజంగా వావ్, చాలా ఎంజాయ్ చేశాను రైడ్. ఊటీలో చాలా చలి అని నేను హుడ్డీస్ అండ్ అదర్ స్టఫ్ బలంగా తెచ్చుకున్నాను. బట్ ఇక్కడ 28 డిగ్రీస్ ఉంది, కానీ ఘాట్ ఎక్కుతూ ఉంటే టెంపరేచర్ డ్రాప్ అవుతోంది. సో చూడాలి ఊటీలో ఎంత ఉంటుందో మరి. అండ్ ఈ సీనిక్ వ్యూని మీరు ఎంజాయ్ చేయండి కాసేపు. ఘాట్ రోడ్లో ఇక్కడ నుంచి షాప్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. లైక్ ఊటీలో అందరికీ తెలిసినట్టు చాక్లెట్స్ ఆర్ వెరీ ఫేమస్ అండ్ వర్కీ కూడా ఊటీలో చాలా ఫేమస్. నేను యాక్చువల్లీ వర్కీ వేరే చోట తిన్నాను, బట్ ఊటీలో ఎలా ఉంటుందని ఐ వాజ్ ఎక్సైటెడ్ టు టేస్ట్. వర్కీ అంటే అది బిస్కెట్ లాగా ఉంటుంది, టీలో మంచింగ్ చేసుకోవడానికి. అండ్ ఉత్తది కూడా తినేయచ్చు. టేస్ట్ ఈస్ రియల్లీ డిఫరెంట్. వర్కీ అనేది ఊటీ వాళ్ళ స్పెషల్ డిష్. మనము బయట ఎక్కడ వర్కీ అనేది కొన్నా కానీ ఊటీ వర్కీ అని సపరేట్ నేమ్తో అమ్ముతుంటారు. కోయంబత్తూర్, తమిళనాడు ఇటు సైడ్ అంతా కూడా. సో ఊటీ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వర్కీ మాత్రం మిస్ అవ్వద్దండి. అండ్ ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. అది ఆల్మోస్ట్ ఫర్ 10 to 15 days ఉంటుంది. రియల్లీ టేస్ట్ ఈస్ రియల్లీ డిఫరెంట్, చాలా బాగుంటుంది. అండ్ యూ కెన్ సీ రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద చెట్లు, ఆ ఒక్కొక్క స్టెమ్ ఒక్కొక్క లారీ అంతుంది. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనకు, ఎందుకు ఇలాంటి ప్లేసెస్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి అని. రోడ్ మధ్యలో అండ్ రోడ్ సరౌండింగ్స్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నా కట్ చేయలేదు, కట్ చేయకుండా అలాగే వదిలేశారు. సో గ్రీనరీ పెరుగుతుంది, దీనివల్ల చూడ్డానికి కూడా అంత అందంగా ఉంటుంది ప్లేస్. అంటే మనం ఇంత ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నా కానీ మనకు అంత కష్టం అనిపించదు, బికాస్ ఆఫ్ ది సీనిక్ వ్యూ. ఎప్పుడో విన్నాను ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట చెప్పాడు, పచ్చదనం ఎక్కడుంటుందో స్వర్గం అక్కడ ఉంటుందని. అది నిజం. చూస్తున్నారు మీరు కూలూరు, ఇదంతా కూలూరు. ఇది పెద్ద జంక్షన్ లాగా ఉంది. ఇక్కడ మెనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నాయి ఇక్కడ. And you can see houses. కూనూరు అనేది చాలా పెద్ద ప్లేస్ లాగా ఉంది. ఇది పెద్ద జంక్షన్ అని చెప్పారు. మెనీ హౌసెస్ అండ్ మెనీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ జనాలు వచ్చేటట్టున్నారు బాగా. అకామిడేషన్స్ దండిగా ఉన్నాయి. చూడడానికి ఎండ ఎక్కువ ఉన్నట్టుంది కదా, బట్ చల్లగా ఉంది. 24 degrees ఉంది, గాలి చాలా చల్లగా వస్తుంది. బట్ చూడడానికి మాత్రం ఎండ ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ కొద్దిగా పెద్ద టర్నింగ్స్ వస్తే వాటికి పార్కింగ్ స్టోన్స్ యూజ్ చేశారు, లైక్ వర్షం పడితే వాటర్కి స్కిడ్ అవ్వకుండా అలా. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ ఎడ్జ్ ఆఫ్ ది హిల్ కట్టారు, లైక్ కొద్ది గ్యాప్ కూడా లేకుండా. అంటే మనకు గ్యాప్ అనేది కనిపించదు, మొత్తం ఇల్లులే ఉన్నాయి. అండ్ నన్ను ఒక విషయం చాలా షాక్ చేసింది, చాలా ఇళ్ళ ముందర కార్లు ఉన్నాయి. అసలు ఆ ఇంటికి కార్లు ఎలా వెళ్తున్నాయి అర్థం కాలేదు, వే అసలు కనిపించలేదు. అబ్జర్వ్ చేశారా, బయట అంత ఎండగా ఉంది బట్ జనాలు అందరూ స్వెటర్లు వేసుకొని పోతున్నారని. నేను ఫస్ట్ అదే షాక్ అయినా, ఇంత ఎండగా ఉంటే వీళ్ళంతా స్వెటర్లు వేసుకొని పోతున్నారు అని. బయట చూశాను, టెంపరేచర్ చూసి షాక్ అయ్యాను. టెంపరేచర్ సమ్వేర్ అరౌండ్ 21 ఉంది, బట్ ఎండను చూస్తుంటే ఒక 30 ఉంటుందేమో అన్నట్లు అనిపిస్తోంది. అండ్ ఇక్కడి నుంచి రైడ్ ఇంకా అద్భుతం అవుతుంది. లైక్ ఫుల్ ఆఫ్ పైన్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సమ్ హాలీవుడ్ మూవీస్లోనే చూసింటాం ఇలాంటి వ్యూస్ మనము. చాలా బాగుంది నిజంగా. డ్రైవ్ ఇన్ మిడిల్ ఆఫ్ దిస్ పైన్ ట్రీస్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఊటీ ఇంకొంచెం దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచి వ్యూ ఇంకా అమేజింగ్గా ఉంది చూడండి. And after some long hectic drive and unlaying because of this beautiful scenic views wala unlaying ani nijanga kashtam ayindi because of heavy traffic and temperatures drop ayitunnai. and you can see welcome to the Queen of Hills signboard. It's in the front. ఇక్కడి నుంచి మనం ఊటీ ఎంటర్ అయ్యాం. ఎందుకు క్వీన్ ఆఫ్ హిల్స్ అన్నారు అనేది మనకు నిజంగా ఊటీ వస్తే తెలుస్తుంది. ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ లవింగ్ ప్లేస్. అండ్ ఒక విషయం నన్ను చాలా బాధర్ చేసింది, అంతంత కొండలపైన ఇల్లులు ఉంటే కార్లు ఎలా తీసుకోబోతారు, ఎలా ఉంటారు అనే క్వశ్చన్ నన్ను చాలాసార్లు అడిగాను నేను. లాస్ట్కి నేను బుక్ చేసుకున్న రూమ్ కూడా అలాంటి ప్లేస్లోనే వచ్చింది. అప్పుడు నేను నా కార్ని అక్కడే పార్క్ చేశాను. రోడ్స్ అంతా బాగున్నాయి, అంతా ఫ్రీగానే ఉండింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇలా ఉంటాయా రోడ్స్, ఇలా కన్స్ట్రక్షన్ చేస్తారా కొండలపైన అని. ఆ కంప్లీట్ వీడియోస్ కూడా నా ఛానల్లో యాడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. మన ఊటీ ఎంట్రన్స్లో ఇలా ఒక బిగ్ స్లోప్ లాగా ఉంది. ఇక్కడ కూడా పార్కింగ్ స్టోన్స్ లాంటివి యూజ్ చేశారు స్లిప్ కాకుండా. ఈ పార్కింగ్ స్టోన్స్ అంటారు, యాంటీ స్కిడ్ స్టోన్స్ అంటారు, నాకు ఐడియా లేదు. అండ్ ఈ జర్నీలో ఇంత జర్నీ చేసిన తర్వాత నాకు ఇంకో థాట్ కూడా ఉండింది. అండ్ మన టాలీవుడ్ హీరోస్ చాలామంది ఇక్కడ చదువుకున్నారు కదా, ఇంత దూరం వచ్చి ఎందుకు అబ్బాయి చదివారు, అమెరికాకు పోయి చదువుకుని ఉండొచ్చు కదా అనుకున్నా. బట్ ఇక్కడ వచ్చినాక తెలిసింది ప్లేస్ ఎంత బాగుంది అని. అండ్ ఇది ఒక పెద్ద ప్లేస్, నేను ఊటీ అంటే ఒక చిన్న ప్లేస్ అనుకుంటా ఉన్నా, బట్ ఇట్ ఈస్ రియల్లీ వన్ బిగ్ సిటీ. బయటేమో ఎండగా ఉంది, బట్ ఇక్కడ లోకల్స్ అందరూ స్వెటర్స్ వేసుకొని వెళ్తున్నారు. టెంపరేచర్ ఈస్ 20 degrees. అన్న కంప్లీట్ ట్రిప్ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ టు మై